Hey guys, welcome back to my another video. And this video will be regarding the my opinion on swag. వచ్చేసారా? ఫస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎంత ఉన్నాం మనం? 822 ఫాలోవర్స్ ఉన్నాం. 1000 చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 అవుదాం సబ్స్క్రైబర్స్, దాని తర్వాత ఏదన్నా. అంటే చాలా టైం లైన్స్ కలిసినాయి అన్నమాట ఈ మూవీలో. సో అలా చూస్తే బాగుంటుంది, కానీ ఇది ఎలా ఉందంటే, నేను సర్లే కామెడీ ఉంటుంది అండ్ ఆల్సో నార్మల్ జనరల్ ఎంటర్టైనర్ అన్నట్టు వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత తెలిసింది, ఓ కాదు కాదు, దిస్ ఇస్ అనదర్ లెవెల్. సో నాకైతే కొంచెం ఎలా అనిపించింది అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ, మై ఒపీనియన్ ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ కన్ఫ్యూజన్, పిచ్చ కన్ఫ్యూజన్ వచ్చింది, పిచ్చ పిచ్చ కన్ఫ్యూజన్. ద సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు నచ్చింది బ్లడ్ రిలేషన్స్, అంటే ఎవరు ఎలా పుట్టారు, ఎక్కడి నుంచి పుట్టారు, ఏం చేశారు, ఏ వంశం సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఈ వీళ్ళ వాళ్ళ అన్నట్టు ఉంటుంది అనమాట. సో అదొకటి, అది కొంచెం మనకు కష్టం అనమాట. కానీ సరే, ట్రై చేస్తే మనం ఏదైనా నేర్చుకోవచ్చు కదా. అలానే మూవీ చూస్తున్నప్పుడు కూడా నేను పెద్ద ఎంజాయ్ చేయలేదు. వాళ్ళకి వీళ్ళెవరు, వీళ్ళకి వాళ్ళెవరు, ఆహా అట్లానా ఇలానా ఓ ఇట్లానా అనుకుంటూనే సినిమా అయిపోయింది. అండ్ దీంతో పాటు ఏంటంటే, నాకు బెస్ట్ 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 అనిపించింది మాత్రం శ్రీ విష్ణు గారు. ఆయన సెలక్షన్ బాగున్నాయి. కొత్త కొత్త మూవీస్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ తీసుకుంటున్నారు. అండ్ దిస్ మూవీ కూడా, ఈ మూవీ కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ కింద తీసుకున్నారు. అండ్ ఆల్సో తక్కువ బడ్జెట్ ఉంటుంది అన్నట్టు ఇలా తీసుకుని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశారు. కానీ ఈ మూవీలో ఎవర్రా అంత కష్టపడింది, అసలు డైరెక్టర్ లేకపోతే వీళ్ళందరూ కాకుండా ఇంకెవర్రా కష్టపడింది అంటే యాక్టర్ దట్ శ్రీ విష్ణు గారు. ఎన్ని క్యారెక్టర్లు భయ్యా, అసలు ఒక్క క్యారెక్టర్ కాదు, మొత్తం ఆయన అన్ని ఏ టు జెడ్. అసలు నిజం చెప్పాలంటే ఆయన క్యారెక్టరైజేషన్ చూస్తే నాకు మెంటల్ ఎక్కిపోయింది. అసలు ఏంది సార్, అసలు ఇన్ని క్యారెక్టర్స్ ఎలా చేశారు, అండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ స్మాల్ బడ్జెట్, అండ్ ఇలా నాకు చాలా అంటే చాలా డౌట్లు వచ్చినాయి ఆ మూవీ చూసిన వెంటనే. యా ఓవరాల్ అదైతే మాత్రం బాగుంది, కానీ ఎవరైతే క్యారెక్టరైజేషన్స్ పక్కన వేరే వాళ్ళు ఉన్నారో అంత ఇంపాక్ట్ అయితే లేదు నాకైతే. వాళ్ళ వల్ల నాకు పెద్ద ఇంపాక్ట్ అనిపించలేదు. బట్ మీరా జాస్మిన్ గారు ఎప్పుడో మనకు తెలిసిన, తను మళ్ళీ రీఎంట్రీ ఈ మూవీలో అసలు తన యాక్టింగ్ కానీ తన ఉండే అది చూస్తున్న మాత్రం సూపర్ సూపర్ అనిపించింది. అండ్ వేరే లెవెల్, మెయిన్ క్యారెక్టర్ తనే అనమాట. సో అదనమాట. ఇంకా కమింగ్ టు ద స్టోరీ అనేది ఎలా అంటే, ఎవ్రీథింగ్ విల్ బి కన్ఫ్యూజ్డ్, అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ అయ్యేటప్పటికల్లా ఒక ఆహా ఇలా జరిగి ఉంటుంది అనే కాన్సెప్ట్ వచ్చింటుంది. సెకండ్ హాఫ్లో అన్నిటినీ ఓపెన్ చేసుకుంటూ వస్తాడు, బట్ ఆ కనెక్షన్ అనేది సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ ఆల్సో ఇది మీరు అనుకుంటున్నట్టు మెన్ ఉమెన్కి మధ్యలో ఫైట్ ఆర్ ఎల్స్ ఈ జెండర్ ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, ఈ జెండర్ ఇలా డామినేషన్ చేశారు, ఈ జెండర్ ఇలా డామినేషన్ చేశారు అనేది చూపిస్తారు. అండ్ ఆల్సో వాళ్ళిద్దరు ఏంటి, ఎందుకు అయ్యారు అనేది ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మాత్రం కాదు. ఎందుకంటే ఇది ఎట్లా అంటే, పబ్లిక్ మీద ఒక పబ్లిక్ మీద మనము జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, ఇట్లా ఎలా పడితే అలా డామినేషన్ చేయకూడదు మనము అని సోషల్ కామెంటరీ అంటారు ఆ టైప్ ఆఫ్ మూవీ అనమాట. ఇది నీకు టీవీలో వచ్చినా కూడా ఓకే చూస్తారు, కానీ నాకు అదే బ్రో, ఇలాంటి కొత్త జానర్స్ వచ్చినప్పుడు కొంచెం మనం ఇవ్వరనమాట ఇంపార్టెన్స్. అది నాకు కొంచెం అనిపించింది. బట్ ఫైనల్గా ఏం చెప్పాలంటే, నాకైతే నచ్చలేదు భయ్యా, అస్సలు నచ్చలేదు మూవీ. అయితే అసలు హోప్స్ లేదు. నాకు ఎలా అనిపించింది అంటే, కాసేపు బోర్ కొట్టింది, చిరాకు వచ్చింది. అండ్ ఆల్సో ఏం జరుగుతుంది రా అబ్బాయి, ఏంది ఇంకా ఎవరు వచ్చారు అంటే సర్ప్రైజింగ్గా ఉంటుందని అలా అనుకుంటారు, కానీ అస్సలు సర్ప్రైజింగ్గా లేదు. అండ్ ఆల్సో ఏదో చెప్తున్నాడు రా వీడు అన్నట్టే ఉంది. అదనమాట సంగతి. నా ఒపీనియన్ అయితే మాత్రం, ఐ వాజ్ టూ డిసప్పాయింటెడ్ అబౌట్ దిస్ స్వాగ్ మూవీ. అండ్ నాకు ఇంకోటి ఒకటి అర్థం కావట్లేదు భయ్యా, ఈ పీపుల్ టెక్ అనే ఉన్నారు కదా, పీపుల్ టెక్ ఫ్యాక్టరీ, ఐ డోంట్ నో వై
అస్సలు నచ్చట్లేదు. వాళ్ళు తీసుకున్న మూవీస్ కానీ ఏదైనా కానీ అంత క్వాలిటీ అనిపించదు. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ ఏంటంటే ఏదో రష్ ఉంటుంది వాళ్ళ దానిలో, ఏదో స్పీడ్ స్పీడ్గా అయిపోవాలి, ఏదో స్పీడ్ స్పీడ్గా చేసేయాలి అన్నట్టు ఉంటుంది. కానీ ఒక మూవీని అవును ఈ మూవీ మనం చేస్తున్నాం మంచి ప్రొడక్షన్ మంచిగా చేయాలి అలా ఉండదు. ఏదో కార్పొరేట్ స్టైల్లో ఈ ఈ టైంకి ఈ మూవీ వచ్చేయాలి, ఈ టైంకి ఈ మూవీకి వచ్చేయాలి అనే కాన్సెప్ట్లోనే ఉంటుంది. కానీ నాకైతే నిజంగా చెప్తున్నా పీపుల్ టెక్ ఫ్యాక్టరీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే పిఎంఎఫ్ అనుకుంటా, ఇంకా వీళ్ళైతే మాత్రం నిజం చెప్తున్నాను వీళ్ళ మూవీస్ యావరేజ్ మూవీస్, లిటరల్లీ యావరేజ్ ఉంటాయి అన్ని మూవీస్. వీళ్ళకి హిట్ అయినది భయంకరం హిట్ దట్ ఈస్ గూఢాచారి అంతే. సో ఇంకా అర్థం చేసుకోండి అది అన్నమాట సంగతి. సరే మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై, సీ యూ, టాటా.